నమస్కారం, నా పేరు కూచిభట్ల ఆనందు. నేను అమెరికాలో కాలిఫోర్నియాలో రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్నాను. ఇక్కడ మా కుటుంబంతో సహా ఉంటున్నాము. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. మేముంటున్నటువంటి కౌంటీలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనాయి. ఇక్కడ మరణాలు కూడా ఉన్నాయి. అయితే తెలుగు వారందరూ కూడా ఇక్కడ ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా చాలా బాగా క్రమశిక్షణతో ఉంటున్నారు. దీని మూలంగా జరిగేటువంటి ఆరోగ్యము, మనను కాపాడుకోవటము అనేటువంటివి ఎంత ప్రధానమైనవో అందరికీ తెలిసిందే. ఇక్కడ మన భారతీయ కిరాణా సరుకులకి కావలసిన దానికి మాత్రమే బయటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగిలినటువంటి వరకు అత్యధిక శాతము మన భారతీయులు ఇంట్లో ఉండే పనిచేస్తున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లాగానే కాలిఫోర్నియాలో కూడా అత్యధిక సంఖ్యలో భారతీయులు, తెలుగువారు ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు క్షేమంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. దీని మూలంగా జరుగుతున్నటువంటి ఆరోగ్యానికి ఎంత నష్టమో భవిష్యత్తు తలుచుకుంటే ఆర్థికంగా కూడా ఇది చాలా మందిని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇదంతా కూడా కంపెనీలు ఆర్థికంగా నష్టపోతే, కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి ఉద్యోగాల ఉండేటువంటి అవకాశం సన్నగిల్లుతుంది. ముఖ్యంగా H1 వీసాల మీద ఉన్నటువంటి వారు లేదా తాత్కాలికంగా పనిచేస్తున్నటువంటి వారికి భవిష్యత్తు కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్పి ఇక్కడ మన సోదరులు తెలియజెప్తున్నారు. చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అటు విశ్వవిద్యాలయాలు మూసేయడంతో ఇటు వారు పనిచేసుకునేటువంటి, తాత్కాలికంగా పనిచేసేటువంటి, గంటల వేతనంతో పనిచేసేటువంటివి కూడా అందుబాటులో లేకపోవడంతో అటు ఆదాయము, ఇటు ఉపాధి మార్గాలు రెండూ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితము అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ఇంట్లోనే ఉండి సాంఘిక దూరాన్ని పాటించడం, సామాజిక దూరాన్ని పాటించడం అనేటువంటిది 30 వరకు పొడిగించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క మనము, మన భారతీయులు, తెలుగు వారే కాక ఇక్కడ ఉంటున్నటువంటి అమెరికా దేశంలో ఉంటున్నటువంటి వారి గురించి కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే లక్షలాది సంఖ్యలో అనేక కంపెనీలు గంటలతో వేతనం తీసుకునేటువంటి వారికి ఉద్యోగాలను తొలగించడం జరిగింది. వారికి నిరుద్యోగ భృతి కొంతవరకు లభించవచ్చు, కానీ సమీప భవిష్యత్తులో అగ్రరాజ్యం అని చెప్పుకునేటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా ఒడిదుడుకులకు లోనయ్యే పరిస్థితి ఉంది. అది మన భారతీయుల మీద, మన తెలుగు వారి మీద కూడా ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం నుంచి మనం తిరిగి ఎలా గట్టెక్కుతాము, ఎంత తొందరగా అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటాయి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనం గనక చూస్తే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మరొక దేశపు ఆర్థిక వ్యవస్థతో చాలా దగ్గర అనుబంధం ఉంది. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయులు, అలాగే అమెరికా బయట ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా భారతదేశానికి పెద్ద మొత్తంలో వారు కష్టపడి సంపాదించుకున్న నిధులు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పంపించేటువంటి మొత్తాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే భారతదేశం నుంచి ఎగుమతులు చేయాలి అంటే రూపాయితో పోలిస్తే డాలర్ మార్కం విలువ బాగా పెరిగిపోవడంతో భారతదేశం నుంచి ఇదంతా సర్దుమణిగాక రూపాయి ఇలాగే ఉంటే మనకి దిగుమతులు చేసుకోవడం అనేటువంటి వాటికి చాలా కష్టం అనిపిస్తుంది.
ఏది ఏమైనా ప్రస్తుతము ఒక గడ్డుకాలము పరీక్షా సమయంలాగా ఉంది. ఎవరికి వారము ఇంట్లో ఉండి వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరిని కలుసుకోకుండా ఉండి ఇవాళ మనకి సాంకేతిక మాధ్యమాల ద్వారా వ్యక్తుల్ని ప్రత్యక్షంగా చూడగలగటం, మాట్లాడగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాటి తెలుగు వారందరూ ఎక్కడున్నా, అది అమెరికాలో అయినా సరే, ఆస్ట్రేలియాలో అయినా సరే, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయినా సరే, ప్రభుత్వం చెప్పినటువంటి ఉత్తర్వుల్ని మనము మనసుకి తీసుకుని ఆచరిద్దాం. ఆ ఆచరణతే మన ఆరోగ్యమే ఇవాళ అందరికీ మహాభాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఈ రాబోయేటువంటి 60 రోజులు ప్రపంచానికి ఈ కరోనా పెట్టినటువంటి పరీక్షలో ఎవరికి వారం, మనము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విధించినటువంటి నియమాలని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పక్కవారు ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనకి చేతనైనటువంటి విధంగా కృషి చేద్దాం. నమస్కారం.